హాయ్ అండి హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి అలాగే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇలాగ భోగి మంటలు వేసుకున్నాము తర్వాత మా ముగ్గులండి అప్పుడే స్ట్రీట్ లైట్ తీసేశారు సో మేము ఇలాగ టార్చ్ లైట్ వేసి ముగ్గులు వేసామన్నమాట ఇవన్నీ గొబ్బెమ్మలండి ఇలాగ నవధాన్యాలు వేసి రేగి పండ్లు చెరుకు ముక్కలు పెట్టి ఇలాగ పెట్టి పూజ చేస్తామన్నమాట ముగ్గులు ఈరోజు తలపైన కూడా పెట్టుకొని స్నానం చేస్తారండి అలాగే చిన్నపిల్లలకి ఈరోజు భోగి పండ్లు పోస్తారు మా రాయలసీమ సైడు ఈరోజు భోగి మంటల్లో కాగబెట్టిన నీళ్లు మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తారండి మనకు ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెప్తారనమాట ఇలాగ ముగ్గు పైన పెట్టాము త్రీ డేస్ పెడతామండి ఈరోజు సద్దరొట్టె చేసుకుంటామండి సద్దరొట్టెకి ఇలాగ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్లోనే సాల్ట్ వేసుకోవాలండి మనము ఇలాగా పిండిలో పైన వేసుకోవడానికి సద్దపిండి ప్లస్ నువ్వులు తీసుకోవాలన్నమాట వాటర్ ఇలాగా బబుల్స్ రావాలండి అప్పుడు మనము సద్దపిండిని వేసుకోవాలి పిండిని వేస్తూ కలుపుకోవాలండి గట్టిగా ఉండాలన్నమాట ఈ వేడి తగ్గకుండా మూత అలాగే పెట్టేసుకొని మనకు కొంచెం కొంచెము ఎంత రొట్టె కావాలో అంత పిండి తీసుకుంటూ మూత పెట్టారనమాట మళ్ళీ చల్లగా అయితే ఇది రొట్టె రాదు సో ఇలాగా మూత పెట్టి కొంచెం కొంచెం చేసుకోవాలి పూర్వము సంక్రాంతికి ధాన్యాలన్నీ ఇంటికి చేరేటివి అలాగే కాయగూరలు కూడా వచ్చేవన్నమాట సో ఈరోజు కంపల్సరీ సద్దరొట్టె ఏదో ఒక రొట్టె పూర్వము రైస్ ఇవి ఉండేవి కావు కాబట్టి సద్దరొట్టె కంపల్సరీ చేసుకునేవారు అలాగే అన్ని వెజిటేబుల్స్ కలిపి కల కలగూర అనేసి అన్ని కూరలతో చేసుకునే వాళ్ళనమాట కాయగూరలు కలిపి లేదంటే ఇలాగ చిక్కుడుకాయలతో అయినా చేసుకుంటారు గుమ్మడికాయ కొట్టి దాంతో కర్రీ కూడా చేసుకుంటారండి మా సైడు ఇలాగా పిండిని కొంచెం కొంచెం తీస్తూ దానిపైన మనము అది ఎక్కువ సాగడానికి ఇలాగా బాగా పిండిని పిసకాలండి ఇలా చేయడం వల్ల పిండి సాగుతుంది చూడండి కింద ఇలాగా పొడి పిండి వేసుకొని నువ్వులలో ఇలాగ డిప్ చేసుకోవాలి ఇలాగ డిప్ చేసిన తర్వాత ఇలాగా మనము దానిపైన ప్రెస్ చేస్తూ వస్తే అది వెడల్పుగా అవుతుందండి లెఫ్ట్ హ్యాండ్తో మనకు అది క్రాక్స్ రాకపోకుండా రౌండ్గా రావడానికి ఇలాగ అంటూ ఉండాలి రైట్ హ్యాండ్ ఫింగర్స్తో ఇలాగ కొట్టాలండి ఇది చాలా ఈజీ అండి అందరు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి ఇలాగా పలచగా వస్తాయన్నమాట మనకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు ఇలాగ నీట్గా పొంగుతుందండి కొంచెం మనము కొంచెం ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఇలాగా చేసుకోవటం మంచి కాలుతుందండి చూడండి ఎంత పలచాగా వచ్చాయో నేను వీటిలోకి చిక్కుడుకాయ కూర చేశానండి ఇలాగా అన్నీ కాల్చుకున్నానండి భోగి రోజు ఇలాగా చేస్తారండి మా సైడు సో నేను పూర్వకాలం పద్ధతిలో వాళ్ళు చేసిన పద్ధతిలో నేను చేశాను నేను చిక్కుడుగాయ కాంబినేషన్తో ఇలా చేసానండి ఓకే అండి బాయ్ అండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను చూడండి బాయ్ అండి